తీర్మలకు రావడానికి కారణం లేదా నేను ప్రభువుని తెలుసుకోవడానికి కారణం చిన్న క్లుప్తంగా కొన్ని నిమిషాలే చెప్తాను, ఎక్కువ సేపు నేను చెప్పను. అయితే మా అమ్మ నాయనకు నేను ఒక అక్క, మా సొంతం ఎక్కడనో కొంతమంది అనుకుంటారు యేసు ప్రభు గురు చెప్తుంటే ఎక్కడికో వచ్చారు అనుకుంటామేమో. మా సొంతం పక్క ఇక్కడనే పక్క మండలం పాపన్పేట మండలమే, నాగసంపల్లి గ్రామం. అందరిలాగా నేను కూడా వ్యవసాయమే చేశాను. అందరిలాగా అంటే కొంతమంది చదువుకున్నారు అనుకోండి. మా అమ్మనైనా స్కూల్కు పంపలేని కారణాన్ని బట్టి, ఒకటే కొడుకు చదువుకుంటే జాబ్ వస్తుంది ఎక్కడ వెళ్ళిపోతాడో అని స్కూల్కు పంపకుండా పశువుల కాడికి పంపిన కారణాన్ని బట్టి ఎడ్లని మేపుతూ అలాగే జీవించాను. నా పెళ్ళైన తర్వాత అప్పటి వరకు అందరూ అంటే ఇప్పుడు మామూలుగా ప్రభువు గురించి తెలియని వాళ్ళు ప్రార్థన చేయని వాళ్ళు ఎలాగుంటారో సేమ్ నేను అలాగే లోక సంబంధంగా ఉంటూ ఉండే వ్యక్తిని. అయితే 1990లో ఒక దైవజనుని దగ్గరికి ఒక వ్యక్తి నన్ను తీసుకొని వెళ్ళాడు. నేను ప్రభు దగ్గరికి వెళ్ళింది ఏదో ప్రార్థన గురించి అని వెళ్ళలేను. ఇప్పుడు అయ్యగారు చెప్పినట్లు, సినిమా పాట చెప్పినట్లు ఆ సినిమాకు తీసుకొని వెళ్ళాడు. సినిమా చూసిన తర్వాత ఇక్కడ ఒక అయ్యగారు ఉంటాడు వెళ్దాం రండి అని అవసరపల్లి దగ్గర హౌజింగ్ బోర్డు దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ దైవజనుని కలిసినప్పుడు ఆ అమ్మగారు అయ్యగారు ప్రేమను బట్టి, ఆ అమ్మ యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళతో ఇంత ప్రేమ ఉంటుందా, సరే నమ్ముకుందాం తెలుసుకుందామని అప్పుడు కొంచెం ప్రార్థనకు వెళ్ళడానికి ఇష్టపడ్డాను. అయ్యగారు ప్రతి వారం మా ఊరికి వచ్చేవాడు ప్రతి బుధవారం. అయ్యగారు వచ్చినప్పుడు అలాగ నా అయ్యగారి వెంబడి తిరుగుతూ వింటూ ఉన్నప్పుడు చాలా మంచిగా అనిపించింది. అంటే అంతకుముందు విన్నా వీటికి ఈ వినేదానికి చాలా తేడా కనిపి, తూర్పు పడమటికి ఎంత దూరమో అంత దూరం అనిపించింది. అంతకుముందు విన్నది ఏంటంటే అబద్ధం ఆడాలి అందట్లో, అబద్ధం ఆడాలి అందట్లో ఉండాలి గుంపులో అన్నట్టు విన్నాం. కానీ ఇది బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు అబద్ధం ఆడతా గినుగుణములు కాలుతావు అన్నాడు. అంతకుముందు మరి విన్న మాట ఏంటంటే 10 మంది ఎక్కడ ఉంటే పరమాత్ముడు అక్కడ ఉంటాడనే మాటనే విన్నాం. కానీ ఇక్కడికి వచ్చిన కల్లా పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో పరమాత్ముడు అక్కడ ఉంటాడు అన్నాడు. గట్టి అంత ఉంటా అనిపించింది, తూర్పు పడమటికి ఎంత దూరమో అంత దూరం అనిపించింది. అబద్ధం ఆడాలి అందట్లో ఉండాలి, 10 మంది ఎక్కడ ఉంటే పరమాత్ముడు అక్కడ ఉంటాడు అనే మాటలు విన్నాం. కానీ పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వచ్చాకల్లా పరిశుద్ధత ఎక్కడుంటుందో, పరిశుద్ధులు ఎక్కడుంటారో, ఒక్కడైనా సరే అక్కడ దేవుడు ఉంటాడు అనే మాటలు విని ఇక పరిశుద్ధంగా బ్రతుకుదామని ఇష్టపడడానికి దేవుడు సాయం చేశాడు. గట్టి స్తోత్రం చెల్లిద్దాం. అప్పుడు ప్రభువుని నమ్ముకున్నాను. 1992 డిసెంబర్ 29 నాడు బాప్తిసం పొందాను. పరలోకం కొరకు బాప్తిసం పొందేది ఏదో ఈ లోకం ఏదో సంపాదించుకోవాలని లేకుంటే ఇంకేదో అని కాదు. చనిపోతే నరకం ఉందట, పరలోకం రెండు ఉన్నాయట, ఆ నరకం తప్పించుకొని పరలోక రాజ్యం చేరితే చాలు అని ఏదో ఒక రోజు చనిపోవలసిందే. 70 ఏళ్ళకో 80 ఏళ్ళకో మా పితరులందరూ చనిపోతారు, నేను కూడా ఒక రోజు చనిపోవాలి కనుక చనిపోయినాక ప్రయగారు చెప్పినట్లు ధనవంతుడు మంచి బట్టలు వేసుకుండు పరిశుభ్రంగా బ్రతికిండు కానీ అగ్నిగుణంలోకి వెళ్ళాడు. ఆ బీదవాడు అంటే పరిశుభ్రంగా చేసుకుందామంటే కొనుక్కోవడానికి వస్తువులకు డబ్బు లేకుండా బీదగా జీవించిన ఆయన మాత్రం లోపల పరిశుద్ధంగా బ్రతికిండు కనుక పరలోకానికి వెళ్ళాడు అనే మాటలు విన్నాం. పరలోక రాజ్యం చేరితే చాలు అని నమ్ముకున్నాను. ఆ తర్వాత దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. జీవితం బలహీనతలు వచ్చినప్పుడు బలపరిచాడు, అనారోగ్యం వచ్చినప్పుడు స్వస్థపరిచాడు. అయితే టేక్మాల్కి రావడానికి కారణం ఎన్నో ఊళ్ళు ఉన్నాయి కదా, మరి టేక్మాల్కే ఎందుకు వచ్చాను అనే దాని మీద చెప్పి కొంచెం ముందుకెళ్ళి ముగిస్తాను. అలాగ నా సేవ చేస్తా అనుకోలేను. 92లో ప్రభువు నమ్ముకుంటే 95లో ప్రభువు సేవకు వెళ్ళాడు. 10వ నెల 10వ తారీఖు 95వ సంవత్సరం 10వ నెల 10వ తారీఖు నువ్వు నా సేవ చేయు అన్నాడు. ఆ మాట విన్నాక భయం ఆవరించింది. నేను సేవ చేయడం, ఆ పాట రాదు, చదువు రాదు, ఇతరులతో మాట్లాడే శక్తి లేదు, ఏమీ లేదు, అంతా జీరో. నేను ఇంట్లోకి వెళ్ళి బయలుదేరితే ఇంటికాడ అమ్మనాయన కానీ పొలం చూసుకోవడానికి అన్నదమ్ములు లేరు, ఒక్కొన్ని ఇవన్నీ లేని, ఏ శక్తి కూడా లేదు, ఏ అర్హత కూడా లేదు, నేను సేవ చేయలేను అని 3 సంవత్సరాలు ప్రార్థించాను. ప్రభు నేను సేవ చేయను. పగలంతా వ్యవసాయం చేసుకొని సాయంత్రం పూట దైవజనులు వెంబడి ప్రార్థనకు వెళ్తాను ప్రభు, అంతవరకే కానీ నేను వెళ్ళను అని అట్ట తీర్మానం చేశాను. 2వ మాట ఏమి అడిగినాను ప్రభు అంటే, నేను అమ్మనాయనను ఇల్లు పొలు విడిచిపెట్టిపోతే ప్రజలలో చెడ్డ పేరు వస్తుంది, తల్లిదండ్రులకు ఒక్కకూడకట నడపజాలక దేశాల మీద పోయిందట అంటారు. 2వ మాట ఏమంటారంటే, దేవుడు అయితే తల్లిదండ్రులు విడిచిపెట్టిపోమంటాడా, తల్లిదండ్రుల కంటే మించిన దైవమే లేదనే మాట వింటున్నాం. ఇవన్నీ చెడ్డ పేరు వస్తుంది ప్రభు, నేను వెళ్ళను అన్నాను. 97వ సంవత్సరం దేవుడు దర్శించి తల మీద చేయి పెట్టి, నువ్వేం భయపడకు,
నీకు నీ తోడుగా ఉన్నాను అని చెప్పాడు. గట్టి స్తోత్రం చెప్పాలి. నువ్వు ముందుకెళ్ళు, నువ్వు నా సేవ చేయి, నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు. అప్పుడు 97లో కూడా ధైర్యం సరిపోలేదు. 98లో జూన్ 12 తారీఖు నాడు జడ్చర్లకు చాలాసార్లు పెద్దయ్య గారు, పురుషోత్తమ అయ్య గారు ఇక్కడికి వచ్చారు, మీరు చూశారు. అయ్యగారి దగ్గర 2000 వరకు బైబుల్ ట్రైనింగ్ చేసి 2000 ఏప్రిల్ నెల మా సొంత గ్రామానికి నాగసంపల్లికి వచ్చి దాదాపు ఒక 40 రోజులు అడిగాను ప్రభువును. ఏమని అడిగానంటే, సేవ చేయమన్నావు కదా ప్రభా, ఏ గ్రామానికి పోయి చేయాలి చెప్పు, నువ్వు చెప్పిన గ్రామానికే వెళ్తాను అని ప్రార్థించాను. 40 రోజులు గడిచిన తర్వాత ప్రభువు మాట్లాడి చెప్పాడు, నువ్వు సైకిల్ తీసుకొని పొద్దున, రాత్రి మాట్లాడు, ఉదయం లేచి సైకిల్ తీసుకొని టేక్మల్కు వెళ్ళు అన్నాడు. నన్ను టేక్మల్కి వెళ్ళమని చెప్పగానే ఏమి సందేహపడలేను, ఆలోచించలేను. పొద్దున్న లేచిన తర్వాత ఇంకో సహోదరుని తీసుకున్న సిరొక సైకిల్ మీద టేక్మల్కి వచ్చాము. సపర్లు పెడతాము, ఇక అంతే, ఇంకేం లేదు. చెప్పిండు ఆయన, ఇప్పుడు ఇంతకుముందు అయ్యగారు చెప్పాడు, పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేరు అన్నాడు. నేను ప్రభువు నమ్ముకుని పరిశుద్ధంగా బ్రతుకుదామని ఇష్టపడి నమ్ముకున్నాను. సేవ చేస్తాను నమ్ముకోలేను. నేను ఒక అయ్యగారిని అవుతాను, నేను ఇట్లా స్టేజ్ మీద కూర్చుంటాను, ప్రజలందరూ కూర్చుంటారు, నేను చెప్తాను అనుకోలేను. నేను అందరిలో జీవించి కొంచెం పరిశుద్ధంగా పాపంలో పడిపోకుండా బ్రతుకుదాము అని ఇష్టపడి నమ్ముకున్నాను. కానీ ప్రభువు ఆయన సేవ చేసేటట్లు తయారు చేసి టేక్మల్కి వెళ్ళమని చెప్పినప్పుడు 2000 మే 15 నాడు ఇంటి నుంచి బయలుదేరాం. మీ ఇప్పుడు ఇంతమంది కూర్చున్నారు, రోజు 500 మందికి భోజనం చేస్తున్నాం. కానీ మేము మా ఇంటి నుంచి వచ్చినప్పుడు తెచ్చింది, మా ఇంటి నుంచి మేము పట్టుకొని వచ్చింది ఏంటంటే, అమ్మ మేము సేవకపోతున్నాం, దేవుడు బొమ్మన్నాడని దేవుడు మాట్లాడిన రోజు వచ్చాం. ఊరు చుట్టూ తిరిగాం, ఒక రూమ్ చూసాం, చూసి మళ్ళీ ఇంటికి వెళ్ళి 8 రోజులైనాకు వస్తామని చెప్పి వెళ్ళాం. 8వ రోజు నాడు వచ్చినప్పుడు చెప్పాను అమ్మ నాయన, నేను సేవకపోతున్నానంటే మా అమ్మ నాయన సరే అని పంపించారు, 50 రూపాయలు ఇచ్చారు, 6 కిలోల అడ్డడి బియ్యం ఉంటాం, అడ్డడి బియ్యం పోసారు, అవి తీసుకుని టేక్మల్కి వచ్చాను. గట్టిస్తోత్రం కదా. నేను నిన్న చెప్పాను, టేక్మల్కి వచ్చిన తర్వాత ఎప్పుడన్నా ఏమైనా మాది ఉన్నదా అంటే ఉన్నది. అదేంటంటే 6 కిలోల బియ్యము, 50 రూపాయలు. ఆ తర్వాత ఉన్నదంతా ఆయన చేతులు నాయిగా ఉన్నట్లు, ఇక మిగిలినంతా ఆయనదే. గట్టిస్తోత్రం చేద్దాం. నేను వ్యవసాయం చేసిన దగ్గరికి వెళ్ళి మా అమ్మ తాతలు సంపాదించిన పొలం కాడికి వెళ్ళి పొలములకి వెళ్ళి తీసుకొని వచ్చిన దానికి 6 కిలోల బియ్యం, 50 రూపాయలు. ఏమైతామో తెలియదు, ఎవరూ పరిచయం లేరు. అయినా అలాగనే వచ్చాం, రమ్మన్నాడు వచ్చాం, ఆయన మమ్మల్ని రమ్మన్నాడు, మేము వచ్చాం, ఇలా మిమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చాడు. ఎందుకంటే దేవుడు చెప్పిన ఒక ముఖ్యమైన మాటలు చెప్తాను. నేను బైబుల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, మీ సొంత ఏరియాలో నిన్ను బలంగా వాడుకుంటా అన్నాడు. ఇది సేవకు ట్రైనింగ్ పోయిన తర్వాత మాట్లాడిన మాట. మీ సొంత ఏరియాలో అంటే మంచి మంచి పక్క మండలే కనుక మీ సొంత ఏరియాలో వాడుకుంటాను అన్నాడు. రెండో మాట ఏమన్నాడంటే, నీ ద్వారా అనేక మంది యవనస్తులను లేపుతానన్నాడు. మీరు యవనస్తులు లేచారంటే నేను లేపలేను, గుర్తుపెట్టుకోండి. ఆయన లేపుతాడు, అందుగురించి మిమ్మల్ని లేపే, మేము ఫస్ట్ మీ మనసును లేపాడు. మీ మనసు లేచింది కనుక మనుషులు కూడా వచ్చారు. నేటి స్తోత్రం చేద్దాం. అందుగురించి అలా నాదేం లేదు అనుకుంటుండొచ్చు, నేను ఎక్కడికి వెళ్ళవచ్చు, అనేకలను మారుస్తాను, నాది ఏం లేదు, నేనేం మారుస్తలేను. ఆయనే నా, నువ్వు వెళ్ళు, నీ తర్వాత యవనస్తులను లేపుతానేనా అన్నాడు. మన మధ్యలో ఉన్న వీరప్ప సార్ అప్పుడప్పుడు గుర్తు చేస్తాడు. మా తొలి రోజులు సార్ పరిచయం తెలుసు, సార్ మీరు వచ్చినప్పుడు సైకిల్ మీద టెంట్ వేసుకొని మీరు నెట్టుకుంటూ వచ్చేవాళ్ళు, మీ వెనుక చిన్న చిన్న పిల్లలు మనిషికి టెంట్ కట్టి పట్టుకొని వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు మిమ్ములను దేవుడు ఎట్లా చేసిండే, షీపుల పుల్ల తీసి ఇక్కడి నుంచి తీసి ఇక్కడ పెట్టకుండా చేసిండని చెప్తాడు సాక్ష్యం. మన మధ్యలో ఉన్న సారు ఎన్నోసార్లు గుర్తు చేశారు, మీరు తొలి రోజులలో అంత కష్టపడ్డారు, మీరే టెంట్ వేసుకునేవారు సైకిల్ మీద, అందరు చిన్న చిన్న పిల్లలు మనిషికి ఒక అడ్డ పట్టుకుని వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మిమ్మల్ని ఏం పని చేయకుండా చేసిందంటే దేవుడే అని చెప్తారు. గట్టి స్తోత్రం చెల్లిద్దాము. సరే అలాగిన వచ్చాం, అలాగిన సేవలో ముందుకెళ్ళడానికి సాయం చేశాడు. ఇవన్నీ ఆయన చేసిన పనులే. మేము చిట్టాలో ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు, ఇక్కడ చర్చికి పునాదేస్తానని చెప్పాడు. ఈరోజు ఆదివారం పొద్దున మాట్లాడాడు, సోమవారము ఈ స్థలం కొప్పుల చంద్రయ్య వాళ్ళు ఫిరిగి ఇచ్చారు. గట్టి స్తోత్రం చెల్లిద్దాం. ఆదివారం మాట్లాడాడు ప్రభు. మీరు అనుకుంటుండ సాయిగారు ఇప్పటి వరకు చెప్పాడు, పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేము, హృదయ శుద్ధి గల వారు దేవుణ్ణి చూస్తారని చెప్పు వాక్యం ఉన్నది. కనుక మరి దేవుడు అలాగ మాట్లాడుతూ అలాగ చెప్తూ వచ్చాడు కనుక ఈరోజు మీ ముందు నిలబడ్డాం. ఈ మీటింగులలో అనేకులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నేను ఎవరమైనా సరే
నువ్వు చదువున్నా చదువు లేకున్నా, నీ డబ్బున్నా డబ్బు లేకున్నా, బీదవాళ్ళమైనా ధనవంతులమైనా మన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటే దేవుడు తప్పకుండా మాట్లాడతాడు. ఒక ఆయన, నేను భువనగిరిలో ఇలాగని దేవుడు మాట్లాడతానని సాక్ష్యం చెప్తే అంకులు ఒక మాట అన్నాడు, బ్రదర్ మీరేమన్నానండి దేవుడు మాట్లాడతాడంటే నేను అయితే నమ్మను అన్నాడు. ఎందుకు నమ్మనంటే, ఎందుకు నమ్మన్నాడు అంటే, నేను 30 ఏళ్ళు సేవ చేశాను నాతో మాట్లాడలేడు అన్నాడు. యేసుప్రభు సేవ చర్చిలో 30 ఏళ్ళు చేశాను నాతో మాట్లాడలేడు, నేను నమ్మను అన్నాడు. అనగానే ఇక ఇప్పుడు ఇద్దరు నోలుమొక్కలం అబద్ధికులం. అప్పటి వరకు నేను అర్ధగంట సేపు దేవుడు మాట్లాడిండు మాట్లాడిండు అని చెప్పిన ఆయన పెద్దేజ్, నాకంటే మా తండ్రేజి. ఆయన అన్నాడు దేవుడు మాట్లాడాడు అన్నాడు. ఇన్నోళ్ళకి ఎట్లుంటుంది, వీళ్ళిద్దరు లోలదొక్కలది అబద్ధం. నేను మాట్లాడతాడు అన్నాడు ఆయన. మాట్లాడప్పుడు అన్నాను, అంకుల్ పసుకర్లకు పసుకలు అయిన వాళ్ళకు ప్రపంచం అంతా పచ్చ కనిపిస్తుందట, పచ్చ అయినా ఉందని అనమంటే కళ్ళు తేటుగా ఉన్న వాళ్ళు అన్నారు అంకుల్ అన్న నెట్టిస్తారు. నీకు కనిపించనంత మాత్రాన అందరికి కనిపించడం అనడం మంచిది కాదు. నీకు పచ్చ కనిపిస్తే ఇప్పుడు ఇక్కడ ఉన్న పసిరికలు అయిన వాళ్ళకి పచ్చగా ఉందనుకో, ఇదంతా పచ్చగా ఉందంటే మనం కూడా ఎవరు పచ్చగా ఉందంటామా? ఒప్పుకో. హల్లెలూయా. కనుక దేవుని మిల్లమైన మనం అలాగా అట్లా దేవుడు నడిపిస్తూ చర్చి కట్టాడు. వచ్చి నుంచి మేము నేర్చుకున్నది దట్చర్లలో పురుషోత్తమయ్యా మాకు నేర్పించింది ఏంటంటే, నువ్వు సేవ చేస్తున్న స్థలంలో 3 కానీ 4 కానీ 10 మంది కానీ సంవత్సరం ఒక మీటింగ్ జరగాలి ఖచ్చితంగా అని చెప్పేవాడు. నువ్వు పచ్చి పులుసు వస్తావా, లేక మటన్ పెడతావా, చికెన్ పెడతావా అని ముఖ్యం కాదు. నువ్వు ఏ ప్రాంతంలో అయితే ఉంటావో ఆ ప్రాంతం చిన్నదనో పెద్దదనో మీటింగ్ జరగాలని వచ్చిన సేవకులకు చెప్పి పంపించేవారు. నేను ఐగర్ దగ్గర పరిచయం చేసుకుంటే ఉండి ఇంటున్న కనుక నేను అనుకునేవాడిని, నేను సేవకపోయిన జాగాలో మాత్రం ప్రతి సంవత్సరం చిన్నదనో పెద్దదనో మీటింగ్ పెడతాం అనుకునేవాళ్ళం. చిట్టాలో నీళ్ళు చిన్న మీటింగ్ పెట్టాలి, 10-15 మంది వస్తారు, నీళ్ళు మొయ్యాలి. నీళ్ళు మొయ్యాలంటే మన మేకలు కడి శంకర ఏంటి ఒకటి బోరింగ్, ఆ బోరింగ్కు నీళ్ళు కొట్టుకురావాలి. అందరు వచ్చినప్పుడు పోతే ఎవరికి పరిచయం లేదు కనుక మనకు కొట్టనీయర్ దగ్గర కూడా రానియ్యరు. ఓలు లేవకముందు ఆ మీటింగ్ ఒక్కొని చేసేటోళ్ళు ఇవ్వలేరు. బోరింగ్ కొట్టేది, బ్యారీలు నింపేది, మీటింగ్ జరిగించేది. నాకు ఈ ట్రాక్టర్ చూసి రాత్రి ఒక రకంగా కన్నీరు ఈ ట్రాక్టర్ రోజు చూసి వచ్చింది, ఇంకా రకరకాల ఆలోచనలతో వచ్చింది రాత్రి కన్నీరు రావడానికి కారణము. ఆ రోజు నీళ్ళు బింది మోసేటోళ్ళు లేరు, కానీ ఈరోజు ఇక్కడ ట్యాంకర్ అక్కడ ట్యాంకర్ దేవుని కృప అది గుర్తుకొచ్చింది ముఖ్యంగా. ఆ రోజు ఒక్కడిని మస్కం లేచి ఎవ్వలేవు, మనందరూ లేచినాక పోతే బిందె కొడటానికి వీలు లేదు, ఎవరికి తెలియదు నేను ఈయన ఎక్కడికి వెళ్ళి వచ్చాడు బోరింగ్ కట్ట మా సందు వాగానే పరిస్థితి. అట్లా అంటారా అంటే అంటారు ఖచ్చితంగా. ఇక్కడ మన చెర్లని చిన్న పాప 8 తరగతి 4 5 తరగతి చదువుతుండొచ్చు, అమ్మగారికి జ్వరం వచ్చింది, అవి 3 రోజుల పట్టాలు అలాగే ఆగిపోయినాయి. నేను ఉతుక్కొచ్చుకుంటాను సైకిల్ మీద తీసుకొని పోయిన చెర్లో పోయినప్పుడు బండ ఇవ్వలేరు కదా బండ మీద నానిపెట్టి లేచిన పాప వచ్చింది, ఇలాంటి పాప వచ్చాయి, ఏ ఈ బండ మాది పక్కన జరగాలి, ఆగమ్మ ఈ ఉతికినాక పిండి కొందు అనే శక్తి లేదు, అట్లన్నా అనుకో ఆలోళ్ళు ఆలోళ్ళు వచ్చి మన తిడతారు అని ఆ బండ మీదకి వెళ్ళి పోయి ఉట్టి నీళ్ళల్లో సరుకు సరు పెట్టి బండ లేకుండా ఉతుకొచ్చిన రోజు. అంటే ఇంత పాపకు భయపట్టి అలాంటి అసంటు నీకనే బోరింగ్ కడిగిపోయి పక్క సరబండి అమ్మ అనేటట్టున్నా ఆ రోజు అన్నట్టు ప్రైజులో. అప్పుడు అలాగిన దేవుడు అందుకెళ్ళి తీసుకొని వచ్చాడు. ఈ మీటింగ్ పెట్టడానికి దేవుడు కృప చూపాడు. మీరు అనుకుంటూ ఉండొచ్చు భోజనాలు భోజనాలు ఇక్కడ ఇంతమందికి జరుగుతున్నాయంటే ఈ భోజనాలు కూరగాయలు తెచ్చిన వాళ్ళు లేదా రైస్ తెచ్చిన వాళ్ళు మన మధ్యలోనే సమృద్ధిగా ఉన్నారు. లేటెస్ట్ అవుతారని చెప్పాలి. అందులో ఒక మాట చెప్పి ముగిస్తాను. యేసు ప్రభు 3 రోజులు ఇలాగే మీటింగ్ పెట్టి వాక్యం చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ 3 రోజులు అన్నం మర్చిపోయిందట వాక్యం విన్న తర్వాత. 3 రోజులు అన్నాడు శిష్యులను చూసి అన్నాడు, వీళ్ళకి మీరు భోజనం పెట్టుండ్రి అన్నాడు. వీళ్ళకి మీరు భోజనం పెట్టమన్నా నాలుగంటే అయ్యో ఈ అరణ్యంలో ఇంతమందికి భోజనం ఎక్కడి నుంచి తెస్తాం, ఏడుందా ఎక్కడి నుంచి తేవాలంటారు అంటే అప్పుడు ఆ ప్రభు అంటాడు మీ తేములు తేలి తీసుకురండి ఫస్ట్ అంటాడు. అప్పుడు ఆ చిన్నపిల్లలు అంటూ లేచి అయ్యా మాత 5 రొట్టెలు ఉన్నాయి 2 చేపలు ఉన్నాయి తీసుకొచ్చారు. అవి తీసుకొస్తే అవి దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించి ప్రజలందరూ మేము కూర్చుని భోజనం పెట్టడానికి కారణం అదే అన్నట్లు వాళ్ళందరినీ పంక్తులు తీరు కూర్చుని పెట్టమన్నాడు ఆ యొక్క ప్రభు. అందరిని కూర్చుని పెట్టారు. అవి ఆశీర్వదించిన తర్వాత 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు తిన్నారట, అంటే ఇంకా స్త్రీలు కాక పిల్లలు కాక వాళ్ళందరూ తిన్న తర్వాత 12 గంపలు మిగిలినాయట. గట్టిగా ఆ కింది వచ్చిన వాళ్ళు ఏముంటారంటే ఏమి చేయన్నో ప్రభు ఎరిగి చెప్పాడు అడిగిందట. నన్ను ఏం చేయన్నో నేను తెలుసాట, అలా భోజనం ఎలా పెట్టానో తెలుసాట, కానీ మీరే పెట్టుండ్రి అన్నాడు. ఇప్పుడు అప్పుడప్పుడు మిమ్మల్ని కూడా ఇప్పుడు అయ్యగారు కూడా అన్నాడు
మన జీవితాలను సమర్పించుకోవాలి, మన కానుకలను సమర్పించుకోవాలని నిన్న దినం చెప్పాడు. అయితే గమనిద్దాం, మనము ఇప్పుడు మిమ్మల్ని కానుకలు సమర్పించండి, లేకపోతే అలాగ నన్ను గుర్తు చేయడం, ఎందుకంటే మీకు కూడా ఆశీర్వాదం రావాలని. దేవుడు ఏం చేయాలో తెలుసు, ఆయనకు ఎట్లా పెట్టాలో తెలుసు, కానీ వాళ్ళని అడిగి అడ్వర్టైజ్ తీసుకురండి పైసలా. కనుక దేవునికి ఎలా భోజనం పెట్టాలో తెలుసు, కానీ మనము కూడా దేవుని దీవెనలు పొందాలనే కానుకలు పట్టడం, అది కూడా మీరు ఇంకో రకంగా ఆలోచించకూడదు. చెప్పాను 1996లో ఇదే ఇక్కడ నేను మీటింగ్ పెట్టినప్పుడు కానుకలు పట్టకపోన్నాడు ప్రభు, పట్టలేదు. కానీ ఏం మిగిలి అప్పేం మిగిలించలేడు దేవుడు. 16,000 ఖర్చు వచ్చింది, మీటింగ్ అయిపోయింది, టెంట్ కట్టాలి, కిరాణం కాడ కట్టాలి, 1,300 బాకీ ఉన్నాయి. ఆ వారం కాలేదు నేను ప్రార్థన పోతే కరెక్ట్ 1,300 కానుకలు వచ్చాయి, కట్టేసాను. కనుక ఇంకొకటి చివరిలో చెప్పి ముగిస్తాను, ఆయన ఈ చేతులు నాయిగా ఇంకా శరీరాన్ని ప్రభు సమర్పించుకోవాలన్నందుకు ఎంత గొప్ప కార్యం చేస్తారో అది ఒకటి చెప్పి ముగిస్తాను. ఈ మధ్యలో జరిగింది జనవరి నెలలో, ఆ మధ్యలో ఒకసారి నేను ఎల్లిపేటను చూస్తుంటే అడి పంది అడ్డం వచ్చింది, అడ్డం పడిపోయినాను, పడివికలు చాలా దెబ్బలు తగ్గి ఇవన్నీ గాయాలైనవి, ఇక్కడ చిన్న క్రాక్ వచ్చింది, అదొకసారి జరిగింది. మళ్ళీ పోయిన సంవత్సరం చేరుపల్లి నుంచి నేను అమ్మగారు చిన్న పాప ఒక బండి మీద ఉన్నాం, ముందుకు వస్తున్నాం, మళ్ళీ ఇక్కడ దగ్గరికి వచ్చినాక అడి పంది అడ్డం వచ్చింది. ఆడా దాన్ని గుద్ది పడ్డాను, ఈడ కూడా దాన్ని గుద్ది ముగ్గురం పడ్డాము. అప్పుడు మళ్ళీ సేమ్ ఏలాగా ఈ సైడ్ దాకినాయి ఆ సైడ్ దాకినాయి, మనం ఏమనొస్తున్నారు కొంతమంది ఆలోచన చేసి అయ్యగారు 2 పడ్డాడు, కొంచెం దెబ్బ తాకుతుంది కనుక మంచిగా ఉంది, ఒకవేళ జరగరాంది ఏదన్నా జరిగితే తర్వాత మనం ఎంత వేడిచే లాభం లేదు, మనిషికి 5,000 వేసి కారు తీసుకొస్తాము అన్నారు లేటెస్ట్ తర్వాత. అలా ముందుకు వచ్చారు, కొంతమంది జమ చేశారు. నేను అన్నాను అందరూ అలా ఉండరు, బాధపడతారు, ఇప్పుడు కారు వద్దు తర్వాత ఆలోచన చేద్దామని ఆపాను. 6 ఆపాను. 6 ఆపిన తర్వాత ఇంకా కొంతమంది మన సార్లు కలిసి వాళ్ళు కలిసి లేదు తీసుకోవాల్సిందే ఖచ్చితంగా కారు తీసుకోవాలి అన్నారు. కారు తీసుకోవాలని దాదాపు కొన్ని డబ్బులు పోగు చేశారు, 1,60,000 అయింది. ఇంకైతే స్తోత్రం చెప్పాలి. 1,60,000 మీరు అనుకుంటూ ఉండాలి, సాయి గారు 2 ఎక్కడి, ఆ కారు ఎక్కడికి వెళ్ళి వచ్చిందా, ఊమిని ఎట్లా వచ్చిందా, తెల్లబట్టలేసుకొని ఎట్లా తిరుగుతారు, వాళ్ళ భార్య పనిచేయదు, వాళ్ళ బిడ్డలు పనిచేయరు, ఆయన పనిచేయరు అనుకుంటూ ఉండొచ్చు మీరు. మీకు అర్థం కానీకి ఒళ్ళు అలాంటి సందేహం ఉంటే పోవడానికి చెప్తున్నాను. అయితే కారు బుక్ చేయడానికి వెళ్ళాం. చిన్న కారు తీసుకోవాలని ఒక ప్రయత్నం, పెద్ద కారు తీసుకోవాలని ఒక ప్రయత్నం, అయితే ఎక్కువ మంది పోవడానికి వీలుంటుందని మొత్తం మీద ఎరిటీ కానీ 7 అని 1,200,000 ఉంటుందంటే 10,000 భయాన కట్టి యొక్క బుక్ చేసి వచ్చాం. వాళ్ళు ఏమన్నారంటే జనవరిలో కట్టాం, డిసెంబర్లో కట్టాం, జనవరి లేదా తప్పితే మార్చి వరకు వస్తాయి, అవి ఇప్పుడు లేవు. తీసుకునే రోజు 3-4 కట్టాలి మీరు, తీసుకున్న తర్వాత ఇంట్రెస్ట్ ఎంత, నెలగా కట్టడం ఎంతుందో చెప్పండి చెప్పారు. 21,000 వరకు వస్తుందన్నారు. నెలకు ఒక్క 20 వేస్తున్నాడు, నాకు 3 గుర్తుకొచ్చారు. ఒకటి వరంగల్ సామెలయ్య గారు గుర్తుకొచ్చాడు, ఈ కారు మీద కట్టి దమ్ పడుతున్నాను అన్నాడు. రెండోది కృపాశేఖరయ్య గారు గుర్తుకొచ్చాడు, నెలకు 13,000 కడుతున్న బ్రదరు చాలా ఇబ్బంది అవుతుంది అన్నాడు. అందులో వీరప్ప సార్ గుర్తుకొచ్చాడు, కారు కట్టడం చాలా ఇబ్బంది ఉందని అంటాడని మహేందర్ ద్వారా ఎవరి ద్వారా విన్నాను. వీళ్ళు 3 వాళ్ళు మంచిగా దింపగలిగిన వాళ్ళే అంపెద్ద ఇబ్బంది పడితే నెలకొక్క 20,000 నేను ఎట్లా కడతాను అని 2 అస్సలు నెమ్మది లేదు. తింటే ఆకలి, తిందామంటే ఆకలి కాదు, పడుకుంటే నిద్ర రాదు, 21,000 ఎట్లా కడతాం నెలకని, ఇలాంటి పరిస్థితి. అలాంటి సమయంలో బుక్ అయితే చేశాం, కారు వస్తుంది రెడీ ఉన్నది, ఫైనాన్స్ కావాలి ఇప్పుడు మనకు. అంటే ఫైనాన్స్ మన పరిచయం ఉన్న వాళ్ళు మేము తీసుకొస్తామని తీసుకొని వచ్చారు. ఆయన వచ్చాడు, అది ఎందుకంటే మన మళ్ళా అపవిత్రతో పడిపోవద్దని దాని కొరకు చెప్తున్నాను. వచ్చి ఇక్కడనే కూర్చున్నాం, నేను ప్రశాంత్ గారు ఆ బ్రదర్కి ఇట్లా కూర్చున్నాం. ఆయన కొన్ని అడిగాడు, మీకేమేమి ఉంటాయంటే ఏం లేదు, మాకు ఉన్నది ఇక పక్క స్థలమే ఉన్నది, అది కూడా అమ్మగారి పేరు మీద 30 ఉంది, మా పేరు మీద 30 ఉంది, ఇక అంతకు మిగిలిన మాకు ఏం లేదని చెప్పాను. అట్లుంటే మీకు లోన్ రాదు అన్నాడు. 8,50,000 మీకు లోన్ ఇస్తాం. 8,50,000 లోన్ కావాలంటే, 8,50,000 కావాలంటే మీకు నెలకు 15,000-20,000 అన్నా ఏదన్నా వచ్చేది ఉండాలి అన్నాడు. అంటే ఎవరైనా జాబ్ ఉన్న వాళ్ళని జమనత్తి అన్నాడు, అట్లా జరగదు అన్నాడు. మరి ఎట్లా అంటే మీకు అప్పుడు ఇడో మేక వరింది మేము అని మీద మేకలు ఉన్నాయి అన్నాడు. అనగానే ఇదొక్కటి ఉంది, ఇంతకుముందు ఎల్లంపల్లి మహేందర్ మేక తెచ్చుండే, దానికి 4-5 పెట్టినాయి, అవి 4 సంపల్లి కాడ ఉన్నాయి, అవి 5-6 ఉన్నాయి, మొత్తం మీద 7 ఉన్నాయి, 7 పిల్లలు తలవచ్చి 7 ఉన్నాయి అని చెప్పిన. సర్పాలు ఉన్నాయి అన్నాడు. వాళ్ళు ఉంటాడు, ఆ భార్య దుడ్డే కూడా ఎల్లంపల్లి మహేందర్ ఆయన 2 కొడితే ఒకటి దేవునికి అని తెచ్చాడు
ఆ దుడ్డ సోపతికి అరే దీన్ని నమ్మద్దు, ఇది పెద్దగైన తర్వాత దీన్ని పాలు తాగాలి, ఖచ్చితంగా పెరుగు తినాలని అప్పుడు అమ్మితే 60,000 వచ్చేటి. దశ ఇంకో దుడ్డు కొనించి మిమ్మల్ని కొట్టించాను, అది ఈయన వస్తాడని తెలిసి మా మధ్యలోని మేపిటి ఆయన హైదరాబాద్ పోతాడు దుడ్డులు కొట్టుకోమని చెప్పాడు. రెండు దుడ్డలు అశింపలు ఎక్కడ ఉన్నాయి, రెండు దుడ్డలు 7 మేకలు, అంతకంటే ఎక్కువ ఏం లేవన్నా. సరే సరే ఏమన్నా కానీ అని మా సార్ ఫోన్ చేస్తాడు హైదరాబాద్కి వెళ్ళి, అక్కడికి వెళ్ళి మా ఆఫీసర్కి వెళ్ళి ఫోన్ చేస్తారు, నువ్వు మాత్రం నెలకు 15,000 వస్తాయని చెప్పు అన్నాడు. 10 బల్లలు ఉన్నాయి, బల్ల పాలకు నెలకు 15,000 వస్తాయని చెప్పమంటే నేను ఒకటే మాట అన్నా, నేను చెప్పా సార్ అన్న అనగానే అట్లయితే రాదు మరి అన్న అని ఒక సలహా ఇచ్చాడు ఆయన. మీరు చెప్పకపోతే మీ అమ్మ మీ మేడంతో చెప్పేయండి సార్ అన్నాడు. అంటే నేను ఆమె ఆయనతో చెప్పదాను, మనకు కారు లేకున్నా సరే కానీ ఆమె ఇంకా చెప్పదాన్న అనగానే అప్పుడు ఆలోచించి మరి ఎట్లా సార్ 8,00,000 అంటే వాళ్ళు ఆలోచిస్తారు ఎట్లా తెరపగలుగుతారు అని అడుగుతారు, మీకు తక్కువ అన్న 15,000 బలపాలకు వస్తాయంటే వస్తుంది అన్న లేకున్నా సార్ అని ఒక మాట చెప్పాను. సార్ నేను అనేక మందికి చెప్పాలి, నేను ఒకవేళ మా పాలకు 15,000 వస్తాయని చెప్పిన అనుకో నా నాలుక కోసేసుకున్నట్టే అన్న. ఇవ్వాలంటే నా నాలుక కోసేసుకున్నట్టుగా నాలుకే లేని వాడు ఇట్లా బతాడు నేను అట్లనే బ్రతకలే సార్ అన్న అనగానే ఆయన సలహా ఇచ్చాడు. సరే ఒకవేళ ఇవి ఉన్నాయని చెప్పు అన్నాడు. ఉన్నాయి చెప్పండి, చెప్తే నీ రెండు దుడ్డలు అవి చెప్తాన్నా. సరే అవన్నీ చెప్పాలని పోయాడు. పోయిన తర్వాత ఒక 4 రోజుల నాటికి మనం ఇట్లనే ప్రార్థన చేస్తే సిటీలో ఒక మేడంకు అద్భుతం జరిగింది. ఆమె దేవుడు ఆశీర్వదించాడు. ఆ మేడం ఫోన్ చేశారు, బ్రదర్ సార్ అయ్యగారు కారు సంగతి ఇంతవరకు వచ్చింది అన్నారు. అంటే మేడం 10,000 కట్టాం, ఇప్పుడు వచ్చే రోజు 4,00,000 కట్టాలి, నెలకు 20,000 కట్టాలి అన్నారు. అనగానే అన్నది మా కొడుకు ఈ వచ్చే 5-6 నెలల్లో చదువుకొని పోతున్నాడు, మేము కూడా డ్యూటీ విషయంలో వేరే దేశానికి వచ్చాం, మేము కారు తీసుకొని 8 నెలలు అవుతుంది నెక్సన్ కారు 17,00,000, ఆ కారు టేక్మల్లకు చర్చి గిఫ్ట్ ఇస్తున్నాం అని చెప్పింది. అప్పుడు ఏం చేయాలని అర్థం కాలేదు, 2 నెలలు నిద్రపట్టలేదు, 20,000 ఎట్లా కడతామని. ఆ కారు ఇస్తున్నాము చర్చి, నేను చాలా మంది హైదరాబాద్ నాకు చాలా మంది పరిచయం ఉన్న అయ్యగారు ఉన్నారు, కానీ ఎందుకో నాకు టేక్మల్కి ఇవ్వాలనిపించింది, ఆ కారు టేక్మల్కి ఇస్తున్నాం అయ్యగారు అనగానే పొత్తున్నే సార్ ఫోన్ చేసి ఆ కారు క్యాన్సిల్ చేయమని చెప్పాను, ఆ కార్ అద్దాన్ని క్యాన్సిల్ చేశాము. ఎప్పుడైతే కార్ అద్దామో ఈ కారు ఇంకా రాలేదు కానీ నెమ్మది మాత్రం వచ్చింది. అంటే నేను చెప్పిన మాట ఏంటంటే ఏం అపవిత్ర మన జీవితాన్ని అపవిత్ర, మీకు మంచి మాట చెప్పి ముగిస్తాను. మాకు నెలకు 15,000 వస్తాయి బర్ల పాల కంటే అప్పిస్తారు ఎంత, 8,50,000. 8,50,000 ఏం చేస్తారట, అబద్ధం ఆడితే, అబద్ధం ఆడితే అప్పిస్తారట ఎంత, అబద్ధం ఆడకపోతే దేవుడు 17,00,000 కారిస్తాడు. కనుక మీకు చెప్పాలని ఇవంత మీకు చెప్పుకుంటూ వచ్చాను, మీకు అర్థమయ్యి ఆ మాటతోనే ఇవన్నీ అర్థమైపోయినాయి అనుకుంటాను. కనుక మనం మన జీవితాన్ని జాగ్రత్తగా పడుకుందాం. అయ్యగారు ప్రార్థన చేసింది అదే. అయ్యగారు అంత పెద్ద మనిషి అయినప్పటికీ అన్ని అంత సమయం 5 మీటింగులలో మాట్లాడడానికి, నీవు నేను పరిశుద్ధంగా బ్రతకడమే దేవుని చిత్తం. ఈ లోకం శాశ్వతమైనది కాదు, ఇంకొక లోకం ఉంది అది పరలోకం. ఆ పరలోకం ఎవరు చేరుతారంటే పరిశుద్ధులు మాత్రమే చేరుతారు. పరిశుద్ధులు ఎలాగ అవుతారంటే నువ్వు ఎలాంటి సబ్బు కొడుకొని కడుకున్నా పరిశుద్ధులు కారు, నువ్వు ఇంకా ఏమి చేసినా పరిశుద్ధులు కారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి పరిశుద్ధులుగా చేస్తుంది. గట్టిగా చప్పట్లు కొడతాం. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా, నేను సహజంగా ఒక చిన్న కుటుంబంలో పుట్టిన వ్యక్తిని, చదువు లేదు, ఇంకా ఈ బలం లేదు, బలగం లేదు, వెనక అన్నదమ్ములు లేరు, ఏమి లేదు, ఇంతమంది ముంగడం నిలబడ్డాను అంటే అది దేవుని కృప తప్ప ఇంకొకటి ఏమి లేదు. కనుక దేవుని బిడ్డలారా పరిశుద్ధంగా బ్రతుకుదాం. మీకు చూడండి, మీకో మాట చెప్పనా, ఏమి చదువుకొని ఈయన జీవితంలో గిన్నె కార్యాలు చేసిండంటే మీరు ఒక్కొక్కరు 10th ఇంటరు డిగ్రీ గన్ని చేసిండ్రు, మరి ఇక మీరు అనుకోవాలి ఆయనకే కాంతి పుడుదన్న. 3వ తరగతి చదివిన 15,000 జీతం, ఇంకెక్కువ చదివిన వాళ్ళు రన్ అంటే ఏం చేస్తారు, నీ 3వ తరగతికి 15,000 అట, ఇంచుమించు నాకు 10వ తరగతి అంటే 3 అంతలు ఎంత, నాకు 45,000 మురుస్తాం. మరి దేవుడు ఏమి తెలియని వాళ్ళనే ఇలాగని ఆశీర్వదించినప్పుడు మీకు అన్ని తెలిసిన వాళ్ళు ఇంత అంత 100 అంతలు ఆశీర్వదిస్తాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. అయితే మరి దానికి పెట్టుబడి ఏంటి, దానికి ఏమన్నా ముందేమన్నా చెల్లించాలంటే ఖచ్చితంగా చేయాలి. ఏం చేయాలంటే నువ్వు ఫస్ట్ పరిశుద్ధంగా తీర్చబడాలి, పాప జీవితాన్ని వదులుకోవాలి.
పాప జీవితాన్ని వదులుకొని ఆ పాప జీవితం ఏదైనా కావచ్చు, అయ్యగారు ఏదో ముక్కుల సందర్భం చెప్పాడు కానీ ఆ పనికున్న అలవాటు అది ఏదైనా కావచ్చు, అలవాటును వదులుకున్నావు అనుకో, పరిశుద్ధంగా బ్రతకాలని తీర్మానం చేసుకున్నావు అనుకో, నీ జీవితంలో అనేక అద్భుతాలను దేవుడు చేస్తాడు, అనేకమైన ఆశ్చర్య కార్యాలను దేవుడు చేస్తాడు. ఇలాగ నడిపిస్తున్నాడు ఈ సంవత్సరం. ఇలాగ మీటింగ్ ముగించడానికి దేవుడు సాయం చేశాడు. ఇంకొక అద్భుతం ఏంటంటే 2000 సంవత్సరం మొదలుకొని ఏ మీటింగ్ పెట్టినా కొంచెమన్న వర్షం పడుతుంది, వర్షం పడుతుంది, టెంట్లు తడిసిపోతాయి. ఈసారి మేము ముందే అనుకుంటాం, ఏమనుకుంటాం అంటే ఎట్లయితే టెంట్ తడిసిపోతాయి అనుకుంటాం, కనీసం తడిసిపోలేవు గట్టి సంవత్సరం పడుతుంది. ఇంకోటి వర్షం పడితే బాధపడం, టెంట్లు అలా ఒరిగిన బాధ, ఎందుకు బాధపడం అంటే మేము ముందే అనుకున్నాం కనుక. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు ఇంకా గొప్ప కార్యాలు మా జీవితంలో చేసినారా దేవుడు మీ జీవితంలో. ఇంకా లాస్ట్ ఏంటంటే భూది గంతముల నుండి తీసుకొస్తాను దేవుడు మాట్లాడాడు. నీ ద్వారా యవనస్తులను లేపుతానని చెప్పిన దేవుడు, మీ సొంత ఏరియాలో నేను బలంగా వాడుకుంటానని చెప్పిన ప్రభు, భూది గంతముల నుండి నేను అందరిని ఇక్కడ తీసుకొని వస్తాను అన్నాడు. అందుగురించి దాదాపు 30-40 గ్రామాల నుంచి ఈరోజు మనందరిని తీసుకొని వచ్చారు గట్టి సభలో. మేము ఏదో చాలామందికి ఫోన్లు కూడా చేయలేము, ఆ పాంప్లెట్స్ కూడా వంచలేకపోయినాం, కొంతమందికి తెలియజేశాం, కానీ దేవుడు అనేకులను తీసుకొని వచ్చాడు. పోస్టర్లు కూడా వేయలేము ఈసారి, కానీ దేవుడు మనందరినీ తీసుకొని. దైవజనులు వచ్చారు, ఆ పెద్దలు అయ్యగారు వాక్యం చెప్తుంటే ఇద్దరు వస్తే నీతో చూసాడు. అందుకని మీరేమనుకోరు దైవజనులు, అయ్యగారు వాక్యం చెప్తుండగా ముందుకు పిలిస్తే పెద్దలు కనుక మిమ్మల్ని ఒక్కటి అంటారు, నన్ను ఒకటి అంటారు, ఇతరులు పడే కంటే మంచిగా ఉందామని విలువలు ఇక్కడికి స్తోత్ర చెల్లిద్దాం. హల్లెలూయా. దైవజనులు చాలా మంది వచ్చారు, అక్కడ నిలబడ్డారు, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. గ్రామ పెద్దలు కూడా చాలా మంది వచ్చారు, ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దైవజనులు చాలా మంది దూర ప్రాంతం నుండి వచ్చారు, వారందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. నేను చెప్పిన మాటలో చివరి మాట, మీరందరూ గమనించవలసిన మాట ఏంటంటే, నేను సేవ చేస్తాను, నేను అయ్యగారిని అయితే నేను ఎప్పుడు అనుకోలేను, పరిశుద్ధంగా బ్రతికితే చాలు అనుకున్నాను. అందులో ఒక మాట చెప్పాను మీకు, ఆయన నెలకు 15,000 వస్తాయని చెప్పమంటే నన్ను ఆలుగా కోసుకున్నట్టే అన్నాను. దాని వాడి దేవుడు నేను అనుకుంటాను, అది చూశాడు దేవుడు, దేవుడు అద్భుతం చేశాడు. మీకు ఆ మంచి మాట చెప్పి అబద్ధం ఆడితే అప్పులు అయితేమో, అబద్ధం ఆడితే అప్పిస్తారు, అబద్ధం ఆడకపోతే తీస్తారు. మీరేమైనా చేసుకోండి, మరి మీ ఇష్టం. అబద్ధం ఆడితే అప్పిస్తారు ఎట్లయినా. సార్ సార్ మా కొడుకు కొడుకు హాస్పిటల్ ఉంది సార్, కాలు సార్ ఏ సార్, మీరు ఇవ్వకపోతే ఇక మొత్తము ఎటో ఉన్నా సార్ అని అబద్ధం ఆడారు. అంత లేకున్నా కానీ అప్పు మాత్రం చూడలేకిస్తారు. మీకు తీర్పడేటప్పుడు చాలా తిప్పులు అయితే ఎందుకు తెలుసు, అబద్ధం ఆడింది కనుక త్వరగా తీరదా సంగతి. మీరు నిజం చెప్పి అప్పు తీసుకొని త్వరగా తీరుతారు. అబద్ధం ఆడి అప్పు చేస్తే అనేక సంవత్సరాల వరకు తీరదు, నిజం చెప్పి బదులు తీసుకోండి త్వరగా తీరుతుంది. ప్రైజ్ అల్లాహ్, హల్లెలూయా. కనుక అందరికీ హృదయపూర్వకమైన వందనాలు.